వెల్కమ్ టు ద ఛానల్ అవే. ఈరోజు మనం గోంగూర శనగపప్పు పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా కావలసిన పదార్థాలు, ఒక కట్ట గోంగూరను తీసుకున్నాం, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి, 1 పెద్ద ఉల్లిపాయని, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, తాలింపు దినుసులు, పసుపు, ఉప్పు, కూరకారం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు శనగపప్పు ఫ్రై అవ్వాలి, మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూసిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది, శనగపప్పు ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు, టమాటాలు కూడా కొంచెం మధ్య వరకు వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి, దాదాపు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. గోంగూర మనకి కొంచెం మగ్గితే లోపలికి వెళ్ళిపోతుంది, కొంతసేపు మగ్గించుకుందాం. మూత తీసి చూస్తే గోంగూర మగ్గిపోయింది, చాలా ఫాస్ట్గా మగ్గిపోయింది. మనం కొంచెం కూరకారం వేసుకుందాం, 2 స్పూన్లు. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము. కొంచెం పులుసు అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పులుసు. కారం వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుందాం. దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర పులుసు కూర రెడీ అయిపోతుంది.
దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చెక్ చేసుకొని ఫైనల్గా దాదాపు ఉడికి మొత్తం కలిసి ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్, బాగా కలుపుకొని 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన గోంగూర శనగపప్పు పులుసు కూర రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.